రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పోలవరం సందర్శించబోతా ఉన్నారు రేపు పోలవరానికి సంబంధించి ప్రత్యేకించి అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా కంప్లీట్ అయ్యింది మధ్యలో ఈ రెండాట్లకి మధ్యలో మనం ECRF డ్యామ్ కట్టబోతా ఉన్నాం ఆ ECRF డ్యామ్ దగ్గర కిందన ఉన్న డయాఫ్రమ్ వాల్ గతంలో తెలుగుదేశం అనాలోచితమైన ఆలోచనలతో తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని సిస్టమాటిక్గా కట్టకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్తో పాటు ECRF డ్యామ్ నిలబెట్టే ఆ ప్రాంతం అంతా కూడా చూస్తే స్కవర్స్ పడిపోయినాయి అగాధాలు పడిపోయినాయి అంటే వాటర్ ఫోర్స్గా రావడం వలన ఈ వీళ్ళు చేసే అనాలోచితమైన కార్యక్రమం వలన ఈ స్కవర్స్ అన్నీ కూడా పడినాయి ఈ స్కవర్స్ అన్నీ కూడా సుమారుగా కొన్ని లక్షల టన్నులు శాండ్ని తీసుకుని వచ్చి దాన్ని ఆ స్కవర్స్ని పూడ్చి హైడ్రాలిక్ కంప్రెషన్తో దాన్ని అంతా కూడా ఒక బేస్ తయారు చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి గారు రేపు పోలవరం రాబోతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి నిధులు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ యొక్క స్కవర్స్ని పూడ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కూడా డబుల్ డయాఫ్రమ్ వాల్ ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ జరిగిందో అక్కడ డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని దీనిపైన ECRF డ్యామ్ నిర్మాణం కూడా అతి త్వరలో కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు రేపు ముఖ్యమంత్రి గారు పోలవరం రావడానికి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తాం నువ్వు భయపడుతున్నావు ఎవరికి అవసరం లేదు ఒకసారి ఆగు ఇవాళ ఒకటి చెప్తాను ఆంధ్రప్రదేశ్లో జగన్ సునామీ జరుగుతూ ఉంది 151 నియోజకవర్గాలు గెలిచాము ప్రజలు మద్దతు కూడగన్నాము ఒకటి ఇవాళ గత ప్రభుత్వాల మాదిరిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా ఏ హామీలు ఇచ్చినా కానివ్వండి 99% అన్ని హామీలు కూడా నెరవేర్చాం ఏవైతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అవి ప్రభుత్వ ఖజానాకి విపరీతమైన భారం పడుతున్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదైతే ప్రత్యేకించి మనకి డిఎస్సీ కూడా త్వరలో తీయబోతూ ఉన్నారు ఇది కాకుండా ఈ యొక్క సిపిఎస్ రద్దును కూడా త్వరలో దాన్ని ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేయాలనేది సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా రాష్ట్రంలో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇక్కడ మహానాడు చేసినప్పుడు ఆల్ ఫ్రీ బాబు ఇదివరకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నారు ఆల్ ఫ్రీ గురించి మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రని మళ్ళీ మన గోదావరి జిల్లాలో స్టార్ట్ చేశాడు ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు కవర్ చేశారు కాబట్టి రాజమండ్రి సిటీ రూరల్ని మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికి ఉన్న ఒప్పందం ప్రకారంగా ఈ కాకుండా వేరే నియోజకవర్గాలకు వచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా విజ్ఞతతో గమనించండి ఇవాళ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి ముఖ్యమంత్రి గారు తప్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఎంత దూరమైనా వెళ్తూ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే ఒకవేళ పొరపాటున వీళ్ళ ప్రభుత్వం వస్తే ప్రజలందరూ కూడా అయోమయం పరిస్థితులకు తీసుకెళ్లే కారకులు అవుతారు వీళ్ళు ప్రజలు అన్నీ కూడా గమనించమని విజ్ఞతతో గమనించమని కోరుతా ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజకీయాల్లో ఫుల్ టైంలో ఉండాలి అని అన్నప్పుడు ఫుల్ టైం వ్యవహారం చేయాలి ఏదో పార్ట్ టైం కిందన ఏదో పార్ట్ టైం డ్యూటీ చేసినట్టు లేదా నైట్ షిఫ్ట్లు చేసినట్టు ఈ కార్యక్రమాల వలన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు ఇవాళ ప్రజలకు మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి అని ముఖ్యమంత్రి గారు నేరుగానే చెప్తా ఉన్నారు ఈ యొక్క ధైర్యము దమ్ముతో ఉన్న నాయకులు రాష్ట్రంలో ఎవరున్నారనేది ప్రజలను గుర్తించమని కోరుతా ఉన్నారు